ముస్లిం సోదరులకి దసరా శుభాకాంక్షలు మళ్ళీ కలుద్దాం పోస్టర్ మార్చేద్దాం ఇది కరెక్ట్ రేపటి మేధావి మీకు నమస్కారం చెప్తున్నాడు రే ఇది నోరా చేతకుండియా ఎనక వస్తున్నాడు తంతాడేమో డబ్బులు అనుకుంటా అంటే నా ఫోన్ లో సిగ్నల్ లేదంట అని ఏంటి మీకు లేవా నువ్వు కొత్త కొత్త డౌట్ లే రైజ్ చేయి మాక మీరేగా లేవన్నారు ఆడు చెప్పేది సిగ్నల్స్ గురించమ్మా నేను డొకోమో బేబీంరా ఎప్పుడు టచ్ లో ఉంటా యారా దోల్ తీరిందా రండి లోపలికి రండి లోపలికిరా వీళ్ళంతా ఎవరండి చిన్నగాడి ఫ్రెండ్స్ ఈ పోరంబో కేదవల అడ్రస్ తెలుసా ప్రస్తుతానికి గుర్తింపు కాదు ఆడే ఇలాంటి ఎదవల ఫ్రెండ్స్ ఏంటి వాడు మరింత ఎదవై ఉంటాడు మరి అదే కప్పులో కాఫీ అంటే అవునా అత్యలికి నా బొచ్చు సగం ఊడిపోయింది మిగిలిన బొచ్చు నువ్వేమన్నా పీకుతావా చిన్న అదేంటండి బీపీ మీరే చూసుకుంటున్నారు నిన్ను చూసి నమస్తే డాక్టర్ గారు నేను డాక్టర్ నమస్తే డాక్టర్ గారు డాక్టర్ గారు పైన బోర్డు మీద జిగున్నాథం రాసి ఉంది అదే దేవుడి పేరండి జి చుక్క గురునాథం ఆ దరిద్రుడు అలా రాశాడు ఇదేంటి నువ్వు పడుకోనా కాదు ఆవిడ ఇంతకు ముందు లాడ్జ్ లో పనిచేసింది చెప్పు నీ ప్రాబ్లం డాక్టర్ గారు దగ్గు ఆయాసం నీరసం గుండెదడ అంతేనా చాలా చెప్తావు అనుకున్నానే ఓ పని చేయి తిన్నా తినకపోయినా వేసుకో తిన్నాక ఇవి గుప్పుళ్ళు గుప్పుడు మింగాయి ఆ టాబ్లెట్లు వేసుకుంటే చచ్చిపోతాడు కదండి పర్లేదండి నాకు కావాల్సింది అదే ఈ మా అత్తగారికి వస్తానండి మంచి అల్లుడు మీ అత్తగారు కూడా ఇయ్యేవాడు అతనికి మతిమరుపు ఉంది నీకెలా తెలుసు ఫీజు ఇవ్వలేదుగా ఓన్లీ ఒరే ఎలా వెళ్ళగలండి పట్టుకో వస్తే అండి నేను డాక్టర్ ఎంత ట్రై చేసినా ఎక్కువ తగ్గట్లేదు బాబాయ్ కొంచెం ముందుకురా అలా కొట్టేసేయండి బాబాయ్ ఇలా కొడితేనే ఎక్కువ తగ్గుతాయి ఎక్కువ లాక్ కాదు కొట్టడం బాబుగడికి ఈ మొక్క నీకు కొట్టుకోమని చెప్పాలి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నేను నీకేం చేయను నువ్వు అదే చేయంటారా అంతే ఒరే పొట్టడా నీకు ఇప్పుడు ఉంటుందిరా ఎక్కిలు మర్చిపోతావు నువ్వు ఫీల్ అవుతున్నావేంటి సర్దు అది కాదు ఇది మీరెందుకు నాకు డాక్టర్లా అనిపించట్లేదు ఏయ్ నువ్వు చేసిన పనికి ఎలా అయిపోయినా చూడు దరిద్రుడా థాంక్ యూ ఫ్రెండ్ అవును నా బర్త్డే నీకెలా తెలుసు నీ అప్లికేషన్ ఫిల్ అప్ చేసింది నేనేగా అందులో చూసాను ఓహో థాంక్ యూ హే నీరు అన్నయ్య హ్యాపీ బర్త్డే రా థాంక్ యూ నీరు అవును నీకెలా తెలిసింది చందు చెప్పింది ఓహో ఇద్దరు టచ్ లో ఉన్నారా అన్నయ్య నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వనా మీకు కూడా నా బర్త్డే కూడా ఈ రోజే ఓ మై గాడ్ వాట్ ఇస్ సర్ప్రైజ్ నిజమా నీరు నేను నాకన్నా ఎక్కువగా ప్రేమించే మా అమ్మ చేయనది మరి నాకు ఇస్తున్నావు ఏంటన్నయ్య ఇక ముందు నేను అంతగా ప్రేమించేది నిన్నే కదరా ఒక్క నిమిషం నా మాట వింటావా ఆల్రెడీ వింటున్నా నీరు నిన్న ఒక విషయం సీరియస్ గా అడుగుతాను సీరియస్ గా సమాధానం చెప్పాలి సరే చెప్పు అమ్మ నాన్నకి చెప్పకూడదు చెప్పకూడదా అయితే మ్యాటర్ ఏదో ఉందన్నమాట రేపు మనకి పెళ్లి లేకపోతే కదా
నువ్వు నేను లైఫ్ లో విడిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్న చెల్లెలం కాబట్టి నువ్వేం చెప్తున్నావు నీకైనా అర్థమవుతుందా ఏంటి అలా అనేసో నాకైతే అర్థం కాలేదురా అలా కాదురా చందు కూడా మన ఫ్రెండే కదా అందుకని రేప్ తనకి ఎవర్తోనో పెళ్ళైపోయింది అనుకో అప్పుడు చందు మనతోనే ఉండాలంటే నువ్వు తన్ని పెళ్లి చేసుకోవాలి అంతేనా ఎంత రౌండ్ తిప్పుకొచ్చావరా సరే కానీ చందుక్ చెప్పావా ముందు చెప్పాల్సింది నీకేగా గుడ్ సెలెక్షన్ అమ్మ కూడా ఒకసారి ముచ్చటగా ఉండండి అవునా ఎక్స్ట్రా జైకు అమ్మకి చెప్పావా ముందు నువ్వు ఆ తిండి ఆపవే నేను అమ్మకి చెప్పొస్తా ఓయ్ సారీ 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 అలా ఉండు నేను ఇక్కడ నువ్వు అక్కడ బాబాయ్ అది మీకు ఇష్టమైతేనే నీరుతో చెప్పావంటే అంత సక్సెస్ ఏంటి ఏం చేస్తున్నారు నీరు హ్యాపీ న్యూస్ ఏదైనా ఉందా అమ్మ తల్లి నీది నోరు కాదు పెద్ద మైక్ నేను చెప్పను నువ్వు చెప్పకపోయినా చిన్న చెప్తాడు కదా బాబాయ్ నవలగా చెప్పరా పర్వాలేదు నాన్న చెప్పరా చెప్పరా నాన్న ఏం లేదమ్మా దాన్ని అడుగు ఎంజాయ్ చెప్పు ఏమనే దీనిలో ఖాళీ కవర్ తప్ప నీ నాకు కాలేజీలన్నా హాస్టళ్లన్నా కాస్త భయంగా ఉంటుంది ఇది రోజు చెప్పే విషయమే కదా ఇంకా ఎన్ని రోజులు చెప్తావు నేను చెప్పేది జాగ్రత్తగా గుర్తుంచుకో బోర్గా ఫీల్ అవ్వకు అమ్మా నిన్ను తప్పు పట్టడం లేదు ప్రపంచం అలా ఉంది ఆకర్షణలు అలాగే ఉన్నాయి కానీ చందు అలా ఉండదు కదమ్మా నాకు తెలుసురా అందుకే తల్లిగా హెచ్చరికలు చేయడం లేదు ఫ్రెండ్గా జాగ్రత్తలు మాత్రమే చెప్తున్నాను అమ్మా ఇంతకు ముందు ఇంకో పాప ఇక్కడ లేడీలా గద్దలేసేది ఆ పాప మీ మేనత్త మీ నాన్నకి చెల్లెలంటే ఎంత ప్రేమో తెలుసా తను ఆడుకున్నది ఈ ఇంటి బండల మీద కాదు మీ నాన్న గుండెల మీద నాకు మరదలైన కూతురులాగే ఉండేది వదినని కూడా తల్లిలా ప్రేమించేది ఆ ప్రేమించే గుణమే మాకు తనని దూరం చేసింది నా పర్స్ అవునా అవునే బాబు నేను ఇస్తాలే ఓయ్ అది నా పర్స్ అంత సీన్ లేదు నువ్వు ఇంట్లో మర్చిపోయావు నేను తీసుకొచ్చాను అంతే అవ్వా అవ్వా నేను నమ్మను ఎప్పుడు కొట్టేసావే నువ్వేమనుకుంటావు అనుకో నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలి పద నన్ను తినవే నువ్వు అంత టేస్ట్ ఉండవు కానీ కన్ఫర్మ్ నాకు ఐస్ క్రీమే కావాలి నా పర్స్ ఖాళీ అయ్యేంత వరకు నీకు నిద్ర పట్టరా నీ పర్స్ ఖాళీ అయితే నాన్న పర్స్ ఉంటుంది అక్కడ అంత పెద్ద హాస్పిటల్ లో పనిచేస్తుండగా
ఇక్కడి అరుగు మీద ఇలా ఏంటి ఎర్రగడ్డ పిచ్ హాస్పిటల్ లో పిచ్ డాక్టర్ గా నాకు చాలా మంచి పేరు ఉండేది కొంచెం చెప్పండి సరే నా వర్కింగ్ స్టైల్ చూసి సోపనేంటి గారు నాకు పిచ్చి పేషెంట్ నప్ప చెప్పారు వాడు సిమ్ములేని సెల్లగా నా ట్రీట్మెంట్ కి స్పందించేవాడు కాదు ఒక్కోసారి పిచ్చి వాడికా నాకు అనిపించేది ఆహా నువ్వు కాదు ఇలా జరిగిపోతున్న నా జీవితంలో ఓ మెరుపు మీ నర్స్ అండి ఇది నీకు మెరుపులా కనిపిస్తుందా కురుప మీరు చెప్పండి అంకుల్ నా సేవలకు మెచ్చి సత్కారం చేసి నాకు ప్రమోషన్ ఇవ్వాలనుకున్నా రేపు ప్రమోషన్ ఇస్తారనగా జరిగిపోయి ఏం జరిగిపోయింది అంకుల్ నా అబ్జర్వేషన్ లో ఉన్న పిచ్చి కూర్చొని చెప్ప బాబాయ్ పిచ్చి పేషెంట్ పారిపోయాడు వాడు కూల్ గా పారిపోయాడా పోతూ పోతూ హాస్పిటల్ అద్దాలు పగల కొట్టేశాడు 20 మందిని నడ్డెరకు కొట్టాడు ఓ డాక్టర్ బట్టలు ఇప్పేశాడు డాక్టర్ బట్టలు ఊడిసాడా లేడీ డాక్టర్ యాక్చువల్ గా అప్పుడు డ్యూటీ నాదే ఉండి లేనందుకు నా పిచ్చి పేషెంట్ చేసిన పిచ్చి చేష్టలకి ప్రమోషన్ ఆపేశారా ఉద్యోగం కూడా తీసేశారు వాడు మళ్ళీ దొరకలేదు అంకుల్ వాడు దొరికితే చి ఊర్కోండి ఎవడ్రా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా నా సంగతి నీకు తెలీదు నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్నే పుచ్చలు లెగిసిపోతాయి ఏముందిరా సంచిలో ఈ బ్యాగ్ లో ఏముందిరా ఏమడిగినా ఏమున్నా అందులో చెప్ప నీ సంఖ్యలో ఉన్న నీ సొంత బ్యాగ్ లో ఏముందో నీకు తెలీదా వీడు ఇలా చెప్పరా రే నేను చాలా స్ట్రిక్ట్ నా సంగతి నీకు తెలీదు నీ బ్యాగ్ లో ఉందో చెప్పావు ఎలాగెందుకు చెప్తావురా ఇలాగే నీకు ఫస్ట్ టైం ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు జాగ్రత్త చెక్ చేయరా ఇందులో ఏమైనా జాగ్రత్త చెక్ చే ఒరే బొట్టు కాటుక అద్దము దువ్వెన్న కాంబినేషన్ ఓకే కట్రాయరు రంగు డబ్బా కట్టింగ్ ప్లేయర్ ఇదేం కాంబినేషన్ రా భీములు సంతాంతని సంచిలో ఉంది కదరా నీ వెంకమ్మ రే జాగ్రత్త రా ఏదో ఉంటది రే వీడు టెర్రరిస్ట్ కంటే డేంజర్ రా వీడిని చూస్తుంటే బీపీ షుగర్ అల్సర్ అన్ని డెవలప్ అయిపోతున్నాయి వీడిని ఏం చెయ్యాలంటే వదిలేద్దాం అది కది నిజమేరా తప్పే రే చూస్తారట్రా అన్ని బ్యాగులు అంటే వేయండి తప్పేరా ఏయ్ తొందరగా అయ్యి జాగ్రత్త మళ్ళీ సామర్ పోతే ఏదో అంటాడు ఏట్రా నిరోధా మర్చిపోయాను మర్చిపోయాను ఉంటానయ్యా పని లేనోడు పిల్లి తర కొరికారంటే ఇదే